ఇదేం మాడవీరా నాయన, నల్లమల ఫారెస్ట్ గుర్తొస్తుంది నాకు. వెల్కమ్ టు ద హర్యానా. ఫైనల్లీ ఐమ్ బ్యాక్ టు ద పంజాబ్. వెల్కమ్ బ్యాక్ టు ద హిమాచల్. ఏదైనా మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు ద హిమాచల్ అనుకుంటున్నట్టురా. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో, డే 31. సో నేను గురుద్వార్ లాగిన్ అని చెప్పిన కదా, ఈ చండీగఢ్లా కోన్సా సెక్టర్ 39లా. నాకు నైట్ ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా మీకు నిన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాయి కదా, సో ఈ గురుజీయే నాకు హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏం చెప్పాలంటే, చాలా హెల్ప్ చేసిన ఆయన, వద్దని చెప్తున్నాడు ఒకటి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇది గురుద్వారా కదా, ఈ గురుద్వారకి ఇక్కడ ముందల ఏంటంటే పాలకే అనేది, ఇలా ఏం పాలంటే పబ్లిక్ సేవకి తీసుకొచ్చి ఆవులు బర్రెలు ఉంటాయి కదా, వాళ్ళ పాలు తీసుకొచ్చి ఇంట్లో పోస్తారు, ఎవరు కావాలంటే వాళ్ళు పోసుకోవచ్చు, దాని నిండా పాలు ఉంటాయి. ఇక నేను కూడా కొన్ని పోసుకున్నాండి, కొన్ని రాయినా కొన్ని పోసుకున్నా. సేమ్ ఇది నాకు రాజస్థాన్లో బాద్రియా టెంపుల్ ఉండే కదా, ఆడ అయిన ఉండే సేమ్, మళ్ళీ నాకు ఇట్లా ఇక్కడ దొరికింది. ఇక పోతే తాగుతా నేను ఇక. సో ఇక స్టార్ట్ అయిపోతా, ఒక అర్ధ గంటలో సిటీ దాటేసేస్తా. ఇంకోటి ఏంటంటే క్యాసెట్ అని చెప్పిన కదా, క్యాసెట్ అంటే ఏంటిదంటే ఏంటనే స్కిప్ అవుతుంది, ఆ చైన్ అనేది ఇంట్లో పట్టుకుంటలేదు, అది స్కిప్ అవుతుంది, అది చేయించుకుంటా. అయితే ఒకవేళ లేట్ అవుతుండొచ్చు. సైకిల్ రోడ్లో సైకిల్ దక్కుతున్నా నేను, సెకండ్ టైం నేను చెన్నైలో దొక్కినండి సైకిల్ రోడ్లో. దాని తర్వాత ఏ సిటీలో లేకుండే సైకిల్ కోసం సపరేట్ రోడ్లు. ఎందుకు ఇక్కడ సైకిల్కి సపరేట్ రోడ్లు వేసినంటే, ఆల్రెడీ నేను చెప్పిన మళ్ళీ చెప్తా, సైకిల్ ఇక్కడ చాలామంది సైకిల్ చాలా దొక్కుతారు. అవి వాడి సైడ్ పోతుందా, వాడు ఒకటి సైకిల్ పోతుందా, అవి ముందర పోతుంది ఒక ఆమె సైకిల్ మీద పోతుంది, లేడీస్ అండ్ జెంట్స్ అంతా సైకిల్ దొక్కుతారు ఇక్కడ. ప్రతి ఒక్క సైకిలే, ఎక్కువ సైకిల్ ఉంటాయి, బండి కూడా నడుపుతారు. ఒక సిగ్నల్ మీదకి పోతే మస్తు సైకిల్ కనబడతాయి సైకిల్. కామన్ ఇక్కడ సైకిల్ అనేది, ఫుల్ సైకిల్ దొరుకుతారు ఇక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ సైకిల్ ఉంటాయి, ఒక్కొక్క ముందలో ఇంకొక ఆయన సైకిల్ కూడా అక్కడ దాని మీద లోటెడ్ సైకిల్ మీద అవి సైకిల్ దాటిస్తుంది రోడ్డు. అవి అవతలకి వెళ్ళి ఇంకొక ఆయన సైకిల్ వస్తుంది, అన్నీ సైకిల్లే, మంచి మంచి సైకిల్ ఉంటాయి. ఇంకేడ స్పోర్ట్స్ సైకిల్, ఈవినింగ్ టైంలో అయితే ఇక చూస్తే పరిచయం కావాలి. ఇక వెళ్ళనే లేని ఇంకొక ఆయన మన తాన ఈ సైకిల్ కూడా ఇప్పుడు ఎవడు దొక్కడు. అయితే నాకు ఆయన ఏం చేసిందంటే, నాకు కొన్ని ట్యాబ్లెట్స్ అవి ఇచ్చిండు, న్యాచురల్ ఆయుర్వేదిక్ అని టూత్పేస్ట్ కూడా ఇచ్చిండు ఆయుర్వేదిక్ అని. నీకోసం నేను ఫ్రీగా ఇస్తున్నా విటమిన్ డి ఈ ట్యాబ్లెట్ ఇస్తున్నా, డైలీ ఒకటి వేసుకో, నీకు ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించినప్పుడు అని అన్నాడు. సరే అని నేను తీసుకుని మళ్ళా హిచ్చింగ్కి కానీ మళ్ళా పొద్దున్నే ఇట్లా పసరది అదే అవుతుంది కదా, అది నాకు ఇక్కడ కాలే కానీ ఇలా లేలదాకా ఆ రోడ్లో అయింది, మస్తు ఇబ్బంది అయిన ఉండే. వీడైతే బనానాలు తింటే సరిపోతుంది. ఇక అట్లా ఆ ట్యాబ్లెట్ ఇచ్చిండు, ఇంకా ఇంకేమి ఇచ్చిండు, ఇంకే తులసి అది ఉంటుంది కదా, కొంచెం వామింగ్ వాటర్ వేసుకొని తాగు, నీకు మంచిది, రెండు చుక్కలు వేసుకో డైలీ అని చెప్పిండు. సరే అని చెప్పి తీసుకుని ఉండే. నీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత నాకు కాంటాక్ట్ చేయి, హైదరాబాద్లో బిజినెస్ చేసి నువ్వు కూడా ఆన్లైన్ కూడా చేయొచ్చు, నార్మల్ కూడా చేయొచ్చు,
చేస్తంటే మీకు మీకు కూడా ప్రాఫిట్ ఉంటది అట్లా ఆన్లైన్ బిజినెస్ చేయని నేచురల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇట్లా సేల్ చేస్తే బాగుంటుంది సర్టిఫికేట్ అది అని చెప్పింది అది అంతా ఇక నేనేం చెప్పదలుచుకోలే కంపెనీ ఏంది ఏంది అనేది ఇక కొంతమంది అట్లా ఆఫర్ కూడా చేస్తుంటారు నిజంగా అట్లాంటివి నాకు చాలా వచ్చినాయి కానీ నేను చాలా వరకు అయితే రిజెక్ట్ చేసిన చాలామంది అట్లాంటి బిజినెస్ చేసినారు ముందరికే తెలుసు ఇది వరకు చండీగర్ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ విజిట్ చండీగర్ ఢిల్లీ అంబాలా ఆ రోడ్ పటియాల అటు సైడ్ ఇది సిమ్లా ఇటు సైడ్ నేను స్టేట్ వెళ్ళిపోతున్నా ఉత్తరాఖండ్ మేబీ ఈరోజు వెళ్తానో వెళ్ళనో తెలియదు బార్డర్ క్రాస్ అవుతానో లేదు అక్కడ వరకు ఇదే రోడ్డు సో ఫైనల్లీ ఐమ్ బ్యాక్ టు ద పంజాబ్ మొత్తం ఇట్లా ట్రాఫిక్ రోడ్డు అన్నీ కామన్ ఇది వెల్కమ్ టు ద హర్యానా ఈ విలేజ్ ఉంది కదా ఈ విలేజ్ బార్డరు బార్డర్ ఏం లేదు ఇక్కడ ఇక్కడ పోర్ట్లు గేట్లు చెక్పోస్ట్ సిక్యూరిటీ ఏం లేవు ఎందుకంటే పంజాబ్ హర్యానా రెండు ఒకటే ఒకటే క్యాపిటల్ ఒకటే అన్నీ కాబట్టి దీనికి హర్యానా కూడా సేమ్ ఇక ఏం లేదు బార్డర్ గేట్ ఏం లేదు ఈ విలేజ్ ఒకటి ఉంది ఈ ఫస్ట్ విలేజ్ బార్వల్ అని విలేజ్ ఇది బార్వల్ విలేజ్ ఇక్కడ నుంచి ఇది షార్ట్ కట్ రోడ్లా నేను పోతున్నా ఇది పెద్ద రోడ్ ఏం కాదు ఇప్పుడు నేషనల్ హైవే 7 సైడ్ వెళ్ళిపోతాయి ఇప్పుడు జస్ట్ నార్మల్ రోడ్ ఇది అంతే చిన్న నాకు ఈ సిటీ సిటీ కాదు ఊరు ఇది ఈ ఊరిని చూస్తే నాకు రాజస్థాన్లో ఊర్లు చూపెట్టినండు కదా అలాంటి ఊర్లు కనిపిస్తున్నాయి చూడూరు మొత్తం సేమ్గా చిన్న చిన్నగా ఉంటాయి కదా అప్పుడు చూపించిన మొత్తం రేకులతోని అంతా ఇట్లా ఆ ఊర్లు కనిపిస్తున్నాయి అవన్నీ మొత్తం బ్యాక్ టు నార్మల్ రోడ్ ఎట్లాంటి రోడ్లకి వెళ్ళి వచ్చిన అమ్మో చూసారు కదా మీరందరూ అసలు ఆ కొండలు ఆ రోడ్లు ఆ గుట్టలు ఆ కొండలు బా విధంగా చెప్పాలంటే ఆ రోడ్లో నరకం అనుభవించిన నేను నార్మల్ రోడ్స్ ఈ హైవే రోడ్ 4-వీలర్ రోడ్ అది ఎట్లా చెప్పాలో అర్థమవుతుంది ఆ మాటలు ఇక మీరు చూసినే అంతకుముందు చూసే ఉంటారు అన్ని వీడియోస్ సిచ్యువేషన్ అది ఇంకా అన్నిట్లనే వస్తాయి రోడ్లు అలాంటి లొకేషన్లు ఏమైనా ఉంటాయి అనుకుంటే అట్లాంటివి మర్చిపోర్రి అట్లాంటి లొకేషన్లు రావు మేబీ వస్తుండొచ్చేమో ఇంకొంచెం టైం పడుతుంది చాలా టైం పడుతుంది సో ఓపికతోని వీడియోస్ చూడండి ఎంజాయ్ చేయండి నెగిటివ్గా చేయకండి చూస్తుండండి వస్తాయి మెల్లగా వస్తాయి అన్నీ వస్తాయి కానీ కొంచెం టైం పడుతుంది అడవిలో నుండి మళ్ళీ ప్రయాణం మొదలైంది నేను ఎక్కడికి పోయినా సరే నన్ను అడవి మాత్రం వదిలిపెడతా నేను ఇప్పుడు నా జర్నీ మొత్తం అడవిలో నుంచే ఉంటా స్టార్టింగ్ అయ్యి మొత్తం ఇక ఎండ్ వరకు మొత్తం పచ్చని ప్రాంతాలు ఇవే ఉంటాయి గ్రీనరీని కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి ఇక
హోటల్ కు వచ్చి అన్నం తిన్నండి. మధ్యాహ్నం 3 అయ్యింది, బాగా లేట్ అయ్యింది. కడీ చామలు తెలిసా, కడీ చామలు అంటే లాస్ట్ టైం చెప్పినాను కూడా, పిండి చారులా పకోడీ వేస్తారు, పిండి చారు అన్నం దాన్ని కడీ చామలు అంటారు ఇల్లు. అయితే నేను తిన్నాక ఫోటో చూపి అన్నద్దు, పిండి చారు ఎవరిని చూపించేది ఏముంటుంది చెప్పాడా. అయితే తిన్నా నేను ఒక 40-50 రూపీస్ ఏముంటుంది. కొన్ని ఏరియాలలో ఎక్కువ ఉంటుంది, కొన్ని ఏరియాలలో తక్కువ ఉంటుంది. రైస్ తక్కువనే ఉంటుంది, వీళ్ళు తక్కువ తింటారు కాబట్టి తక్కువనే పెడతారు మనకు కూడా 40-50. అయితే తిని జరసేపు కూర్చొని ఫోన్లో అవి జర వీడియోలు అవి ఎడిటింగ్ చేసుకొని ఇలా లేచి స్టార్ట్ అయ్యి పైసలు వేస్తుంటే, నా పైసలు అంటే వద్దు వద్దు అని, ఎందుకు వద్దు పైసలు ఎందుకు వద్దు అని అంటున్నాను. ఆయన ఇచ్చేయండి అని చెప్పి ఎవరని ఆయన నాతో ఇందాక ఒక ఆయన కూర్చొని నా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. సపడాకుండా కూర్చుండు వచ్చిండు, ఎప్పుడో వచ్చిండు, ఆయన పైసలు ఇచ్చి వెళ్ళిపోయిండు. అరే తీసుకోరా అంటే లేలే ఇచ్చేసిన ఎవసరండి అని అంటున్నాను. నాకు కూడా చెప్పారు మళ్ళీ పైసలు ఇచ్చిందని. నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు చూడు. అదే కొంతమంది ఏమంటారు, నీ నోరు మంచిది కాదురా, నోరు మంచిది కాదురా అంట. నా నోరు మంచిది కానీ అన్నప్పుడు నాకు ఎందుకు ఆయన పైసలు ఇచ్చిపోయాడు, ఏమైనా అర్థం కాదు కొంతమంది. నా పైసలు నేను ఇచ్చుకుంటానా కదా, అట్లా మంచిగా అనిపించదు నాకు కూడా. ఎండ మాత్రం టూ మచ్ సంపులు సంపొద్దేస్తుంది, పిచ్చ కొట్టుడు కొడుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి ఘోరంగా. తింటుంటే జరసేపు అర్ధ గంట సేపు కూర్చున్నా. టైం చెప్తే పరిచయం అయితే 4:30 అవుతుంది. 4:30కి ఎంత ఎండ ఉంది చూడరు, చెప్పలేనంత టూ మచ్ ఎండ ఉంది ఇది. వెల్కమ్ బ్యాక్ టు ద హిమాచల్. ఏదైనా మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు ద హిమాచల్ అనుకుంటున్నట్టురా. ఏమో ఈరోజు నాకు అర్థమైతే అన్ని స్టేట్లు తిప్పుతుంది రోడ్డు, అన్ని పక్క పక్కనే ఉంది. నేను పోయే రోడ్డు మొత్తము ఈరోజంతా ఫస్ట్ చండీగఢ్, తర్వాత పంజాబ్, తర్వాత హర్యానా, ఇప్పుడు హిమాచల్. మేబీ సాయంత్రం వరకు మళ్ళీ పోతే ఉత్తరాఖండ్కి వెళ్ళిపోతుండొచ్చు నేను, లేదంటే ఇన్ని అవుతుండొచ్చు. అయిపోయిందిరా హిమాచల్ అనుకుంటే మళ్ళీ హిమాచల్లోకి వచ్చేసాను నేను. ఒక పైన కొండలు కనిపిస్తున్నాయి కదా, మళ్ళీ హిమాచల్ బస్సులు వచ్చేసినాయి. ఇక ఇవే హిమాచల్ బస్సులు, హెచ్పి హిమాచల్ ప్రదేశ్ బస్సులు. అయ్యో నేను మళ్ళా కొండలకు లోయలకు వచ్చేసిన రెడీ అవ్వా. ఆ క్యాసెట్ ఒకటి బాగాలేదు, ఈ గడ్డలు అనేది ఎక్కలేదు. ఆ క్యాసెట్ మీద చైన్ అనేది బలం పెట్టి తొక్కినప్పుడు స్కిప్ అయిపోతుంది, అది జారిపోతుంది, దానివల్ల గడ్డలు ఎక్కలేకపోతున్నాం. అది నేను ఈరోజు అక్కడ అడిగినండి కానీ 100 గేర్స్ ఉండే, నాది 8 గేర్ షిఫ్ట్. అది వేస్ట్, అది ఒక్క గేర్కి 1500, ఒక గేర్ ఎక్స్ట్రా ఉన్నందుకు 1500 అన్నాడు వాడు. మామూలుగా 900-1000 రూపీస్ వస్తుంది నాకు అది 8 గేర్ షిఫ్ట్. ఇది ఎక్స్ట్రా ఏం చేసుకోవాలి. మొత్తం ఇప్పుడు 14 కిలోమీటర్స్ దాటినాక మళ్ళీ ఒక టర్న్ ఉంటుంది. ఆ టర్న్ నుంచి కొంచెం ముందరికొస్తే కదా ఇంకా ఉత్తరాఖండ్లోకి వెళ్ళిపోతా. ఇదేంద్రా బాబు అనుకుంటారు కదా, అయ్యింది నాకు కూడా అర్థమవుతలేదు. తిరిగి మళ్ళీ నన్ను హిమాచల్ అంది హిమాచల్లోకి తీసుకొచ్చుకుంది. హిమాచల్కి నేను అంటే అంత ఇష్టం అన్నమాట. మంచి మంచి లొకేషన్లు
బాగా ఎంజాయ్ చేశారు గా ఈ వీడియోలలో మీరందరూ. నాకే అర్థమవుతలే నేను మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చినో, ఈ దారి ఇట్లకి వెళ్ళి ఎందుకు ఉందో. చండీగఢ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ నాలుగు స్టేట్లు. ఎక్కించడానికి చాలా టైం అవుతుంది కానీ మజా వస్తుంది సైడ్ ఎక్కిస్తే. కానీ మొన్న సైకిల్ అట్లా కాగానే అయిపోయింది రా అనుకుని ఇక అని ఈరోజు ఇట్లా ఎక్కిస్తుంటే అసలు వస్తుంది. ఇక సైకిల్ పని అయిపోయింది అనుకున్నా వాడు ఒకటి తిక్కలవాడు ఏం చెప్పినట్టు ఇక అన్నా ఇంట్లో హోల్ పెద్ద కొట్టేసారు నట్టు చిన్నది వస్తుంది అంతే ఇక అయిపోయింది వేస్ట్. ఇక సైకిల్ దేనికి పనికిరాదని వేస్ట్ గా ఉంటారు నేను అనుకుని ఇక అయిపోయింది ఇక సైకిల్ ఇక వేస్ట్గా అనుకున్నా. వన్ ఎడదాం అనుకున్నా వన్ నెంబర్ ఉండే జమ్ములో చూద్దామని ట్రై చేస్తే పని అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అయినాయి అట్లా. ఈ రోడ్డు సైకిల్ బాగాలేదు, క్యాసెట్ కూడా బాగాలేదు, ఏదో తొక్కేస్తున్నా కానీ జస్ట్ ఢిల్లీ వరకు. ఈ ఉత్తరాఖండ్ రెండు ప్లేస్లే విజిట్ చేసిన మొత్తం ఏం విజిట్ చేస్తలే, ఆ రెండు విజిట్ చేస్తే సరిపోతుంది. ఫేమస్ ప్లేస్లు అవి అస్సలు అనిపిస్తుంది కదా ఎంత బాగున్నాయి అసలు. ఇదంతా మిస్ అయిపోయినట్టే ఒక లెక్క ప్రకారం అయితే రోడ్లు చూడు. ప్రశాంతమైన అడవిని చూడు. పచ్చని అడవి ఆడికెక్కియాలి. ఎక్కడ పరిశాంతం అయినా బా ఇదేం అడవిరా నాయన, నల్లమల ఫారెస్ట్ గుర్తొస్తుంది నాకు. ఇంకా అయిపోతే లేదు ఇది. రౌండ్ ఒక కొండ చుట్టూ ఉంది, ఆ కొండ చుట్టూ రోడ్ని పాములు 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 చేసింది. అది కాదు రోడ్ చక్కగా కూడా వేయలేదు. లేదు లేదని 5 కిలోమీటర్ల కొండ ఎక్కించిన నేను, టూ మచ్ ఎక్కిచ్చేస్తున్నా నేను అక్కడికి. టైం 7 అవుతుంది చూసురుగా ఎట్లుంది వెదర్. నేను ఏదైనా చూస్తుంటే ఏం దొరుకుతలేదు ఏం లేదు. వరణి అమ్మ ఈ కొండలాడ తీసుకొచ్చి పోసాంచింది ఇది అమ్మ. ఫాల్తీ రోడ్ ఉంది ఇది అవులవాడ, అది ఎక్కడన్నా స్టేట్ ఉన్నది, ఇది ఎక్కడనే తీసుకొచ్చింది ఈ రోడ్డు. అన్నీ బేగార్ రోడ్లు వేసి పెడతారు కావాలా వాళ్ళు. సో ఫైనలీ వచ్చేసినా నేను ఈ టర్నింగ్కి, ఇది కర్మ నాది, ఇటు నుంచి ఇట్లా అని వచ్చేసిన. ఇటు పోతే మొత్తం ఇక నహాన్ ఏంటది సోలాన్ షిమ్లా రింకో లైట్ మొత్తం చూడు దాని మీద కొడుతుంది అప్పుడు ఇంత ఫోకస్ కొడుతుంది ఫోన్. ఇది రోడ్ ఇట్లా అనుపోతుంది ఈ రోడ్ మీద నుంచి పోతే. సో నేను ఇప్పుడు ఇక్కడ పోవాలి హరిద్వార్ 145-150 దార్ దెహ్రాదూన్ వచ్చా దెహ్రాదూన్ ఇక్కడ నేను
87 ఓకే పంటన్ సాహెబ్ యాక్చువల్లీ నేను ఆడుకోవాలనుకుని గాల ఇది ఎంత ఇట్లా అవడం వల్ల వెళ్ళలేకపోయినా సో ఇక ఇక్కడి నుంచి మొత్తం స్లోప్ ఉంది కాబట్టి సో ఈజీగా వెళ్ళిపోతా సో నైట్ లేట్ అయిపోయింది మొత్తం ఇక్కడి నుంచి మొత్తం డలాన్ ఉండండి ఇక్కడ సైడ్ రోడ్ ఇది అయితే డలాన్ ఏరియా ఉంది స్లోప్ ఉంది మొత్తం మంచిగానే వచ్చిన ఇక నా లైట్ అనేది నా లైట్ బ్యాగ్లో ఉండిపోయింది అదేమో కనిపించలేదు నాకు ఎందుకు టెన్షన్ అయిపోయినాయి ఇక మొత్తం రోడ్లు ఇట్లా ఉన్నాయి డలానే ఉంది ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం రిస్కీ అనిపించింది నాకు ఎందుకో ఇంకా కిందికి ఎంత ఉందో తెలియదు నేను మ్యాప్ కూడా చక్కగా చూసుకోలేదు సో ఇక నేను ఇక్కడనే స్టే అయిపోవడం బెటర్ అని ఒక ఇల్లు ఉండే ఇక్కడ ఉంది ఆ ఇంటి దగ్గర వచ్చి ఆగిన ఆగేసి ఇట్లా ఉండాలనుకుంటున్నా ఓపెన్ ప్లేస్ ఉంది కదా మీకు ఇట్లా ఇక్కడ టెంట్ వేసుకుంటా అని చెప్పిన అంటే సరే వేసుకోండి అని ఆలోచించి చెప్పిండు ఇక ఆయన తర్వాత చెప్పింది నేను ఆర్మీ మ్యాన్ అంటే ఇక నేను చెప్పిన అయితే అర్థం చేసుకుంటారు ఆర్మీ అంటే నేను ఇట్లా ఆల్ ఇండియా ట్రావెల్ చేసి ఇట్లా సంగతి ఇక్కడ తిరిగేసి వచ్చిన అంటే ఓకే అని అప్రిషియేట్ చేసి ఇన్నే ఉండన్నారు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ హోటల్ ఎన్నే ఉంది వాళ్ళ హోటల్ నేను విని ఇక్కడ టెంట్ ఇట్లా వేసుకున్నా సో చూసిరు ఎంత రిస్క్ చేసిన ఇలా టూ మచ్ అయిపోయింది చాలా అలసిపోయినా థ్యాంక్ యూ సో మచ్ చూస్తుండండి నెక్స్ట్ ముందర ఏమేమి లొకేషన్స్ ఉన్నాయని చూసిన అమేజింగ్ లొకేషన్ ఉన్నాయి ఫుల్ ఎంజాయ్ చేస్తారు వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్.